ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీల్లో గత కొద్ది రోజులుగా ఒక చర్చనీయాంశమైన వ్యక్తి పేరు ఏదైనా ఉంది అంటే మాజీ మంత్రి నారాయణ గారు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మున్సిపల్ శాఖ పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు అలాగే సిఆర్డిఏ వ్యవహారంలో కూడా చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి గత కొద్ది రోజులుగా ఈయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ మీద స్ప స్వల్ప ఓట్ల మెజార్టీతో ఆయన ఎప్పుడైతే ఓటం పాలయ్యారో ఆ తర్వాత చాలా స్తబ్దతగా ఉండిపోయారు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఆయన కొనసాగుతున్న టీడీపీ కార్యక్రమాల్లో అక్కడ యాక్టివ్గా పాల్గొంటున్న దాఖలాలు లేవు ఒకటేంటంటే ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే నేపథ్యంలో అధికార పార్టీతో ఎక్కువగా విభేదాలు పెట్టుకునే ఉద్దేశం లేకో లేదంటే ప్రతిపక్షంలో ఎమడ లేకో ప్రతిపక్షంలో కొనసాగలేకో ఏదైతేనే గత కొద్ది రోజులుగా ఆయన స్తబ్దతగా ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది వ్యాపారాలు ఉండడంతో రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇదే సమయంలో తనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే వాళ్ళ ఆయన వ్యాపారాలకు సంబంధించి ఎందుకంటే ప్రధాన ఆర్థిక మూలాలు ఆయన వ్యాపారాలే కాబట్టి గతంలో కూడా ఆయన పిలిచి తెలుగుదేశం పార్టీ మంత్రి పదవి ఇచ్చింది అంటే ఆర్థికంగా ఆయనకి ఎంత బలం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఆల్రెడీ నారాయణ గారి కుమార్తె అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య వైఎస్ భారతితో కొద్ది రోజుల క్రితం భేటీ అయ్యారు అనేది బయటకు వచ్చిన వార్త అయితే ఆ ఆ భేటీలో ఏం మాట్లాడారు ఏంటి అనే ఒక స్పష్టత అయితే బయటికి రాలేదు కానీ ఆ భేటీ తర్వాత పూర్తిగా టీడీపీ నుంచి దూరం అయిపోయారు కేవలం టీడీపీలో కొనసాగుతున్న నారాయణ గారు టీడీపీ మనిషిగా అయితే లేరు అనే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని అలాగే ఆ పరిణామం తర్వాత ఇమీడియట్గా చంద్రబాబు గారు కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు ఆయన ప్లేస్లో ఇన్ఛార్జ్ ప్లేస్లో ఆయన టీడీపీ యాక్టివ్గా లేరు కాబట్టి వేరే అసెంబ్ ఆయన నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీకి చెందిన వేరే వ్యక్తిని కూడా ఆల్రెడీ ఆయన ఇన్ఛార్జిగా నియమించేశారు సో ఇటువంటి పరిస్థితుల్లో నారాయణ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి కొత్త ఇన్ఛార్జిని పెట్టేసింది కదా టీడీపీ అని చెప్పి నారాయణ గారిని వదిలేసుకునే ఉద్దేశంలో చంద్రబాబు గారు ఉన్నారా అంటే ఖచ్చితంగా లేరేనే తెలుస్తుంది ఎందుకంటే ఇంత ఆర్థిక బలం ఉన్న వ్యక్తిని తెలుగుదేశం పార్టీ వదులుకునే ఉద్దేశం లే లేదు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇందుకు నిదర్శనం ఏంటంటే ఇటీవల ఆయన జరిగిన పుట్టినరోజు వేడుకలకు సంబంధించి బేద రవిచంద్ర యాదవ్ని ఇంటికి పంపించడం శుభాకాంక్షలు చెప్పండి అది ఒక రాయబారం కూడా ఆయనతో పంపించారు అది చంద్రబాబు గారు ఒక రాయబారం పంపించారు నారాయణకి బేద రవిచంద్ర ద్వారా అనేది కూడా ప్రధానంగా వస్తున్న ఒక విమర్శ అంటే ఒకవేళ నిజంగా ఆ రాయబారం ఏంటి పార్టీలోనే కొనసాగండి మీరు ఎక్కడికి బయటకు వెళ్ళొద్దు అని చెప్పి ఆయన ఆయనతో చెప్పించారా చంద్రబాబు గారు అందుకే ఆయన కలిసారా అనేది అలాగే ఆయన పార్టీలో అసలు కొనసాగే ఉద్దేశం ఉందా లేదా ఆయన పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారా అనే దానికి సంబంధించి కూడా ఇంకా నారాయణ గారు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన కానీ క్లారిటీ కానీ ఇవ్వలేదు ఈ లోపల సోషల్ మీడియాలో మీడియాలో ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే జరుగుతుంది తప్ప దాన్ని ప్రామాణికం అని అనుకోవడానికి అయితే ఏం లేదు సో ఇప్పుడు నారాయణ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ వైఎస్ భారతీ గారి తరపు నుంచి ఏదైనా ఒక హామీ వచ్చిందా ఆయన కుమార్తె ఏదైనా హామీ తీసుకొచ్చిందా అందుకే ఈయన పూర్తిగా పూర్తిగా టీడీపీకి దూరంగా వ్యవహరిస్తున్నారా ఒకవేళ చంద్రబాబు గారు పంపించిన రాయబారం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం దీనికి సంబంధించి నారాయణ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు నెల్లూరు రాజకీయాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి